హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ నిరుద్యోగులందరికీ మరొక మంచి గుడ్ న్యూస్ అండి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది టోటల్గా పద్నాలుగు వందల పదకొండు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ విద్యార్థత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎస్ఎస్సీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతోంది ఇది త్రీ మంత్స్ వ్యాలటీ కోర్స్ ఫ్రెండ్స్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను తెలుగు విద్యార్థి యాప్ లింక్ అనేసి ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి తర్వాత ఫస్ట్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో క్రింద వైపు వచ్చేసి స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేయడం జరిగిందనమాట నిన్నటి రోజు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కానిస్టేబుల్ డ్రైవర్ మేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ టూ అనేసి చార్జ్ అండి కానిస్టేబుల్ విభాగంలో డ్రైవర్ పోస్ట్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట జూలై ఎనిమిదవ తారీఖు నుంచి జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ నెలలో నిర్వహించనున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డ్రైవర్ పోస్టులు అనమాట కానిస్టేబుల్ సంబంధించినటువంటి డ్రైవర్ పోస్టులు ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతోంది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది శాలరీ చూసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు శాలరీ ఉంటుంది స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకునేసి దాదాపు ముప్పై వేల వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ కానిస్టేబుల్ డ్రైవర్ మెయిల్ పోస్టులు మెయిల్ విభాగంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయంటే పద్నాలుగు వందల పదకొండు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి వీటిలో ఫ్రెషర్స్ అప్లై చేసుకోగలిగే పోస్టులు పన్నెండు వందల డెబ్బై పోస్టులుంటే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి నూట నలభై ఒక్క పోస్టులని రిజర్వ్ చేయడం జరిగింది ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ పైన ఉన్నటువంటి పన్నెండు వందల డెబ్బై పోస్టులకి పోటీ పడవచ్చు వీటిలో యుఆర్ అభ్యర్థులకి ఐదు వందల నలభై మూడు పోస్టులు అంటే ఓసీ అభ్యర్థులకి అనుకోవచ్చు ఈడబ్ల్యూఎస్సి అభ్యర్థులకు నూట ఇరవై ఎనిమిది ఓబీసీ మూడు వందల పద్దెనిమిది ఎస్సీ రెండు వందల ముప్పై ఆరు ఎస్టీ అభ్యర్థులకి నలభై ఐదు పోస్ట్ అయితే ఖాళీలు ఉన్నాయి అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఈ పోస్టుకి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియన్ సిటిజన్ అనేటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏజ్ ఎంత ఉండాలంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు జూలై ఒకటవ తారీఖు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయి ఉండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట పోతే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే గన టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంటర్మీడియట్తో పాటుగా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి షుడ్ బీ ఏబుల్ టు డ్రైవ్ హెవీ వెహికల్స్ విత్ కాన్ఫిడెన్స్ అనేసి ఇచ్చారు అలాగే పాసెస్ నాలెడ్జ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ వెహికల్స్ మెయింటైన్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సింది ఉంటుంది ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అనమాట పోతే ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే హౌ టు అప్లై అనేసి ఇచ్చారో అక్కడ ఆన్లైన్లో మాత్రమే ఆన్లైన్ మోడ్ ఓన్లీ అనేసి ఇచ్చారు చూడండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్ఎస్సీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కేవలం వంద రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఎస్సీఎస్ ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రమే వంద రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సిందైతే ఉంటుందన్నమాట ఇక ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేసి ఇచ్చారు జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు అర్ధరాత్రిలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట పోతే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఏపీ అభ్యర్థులకి ఏపీలో తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఎనిమిదవ నెంబర్లో చూసుకుంటే ఫస్ట్ ఏపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం విశాఖపట్నంలో ఏపీ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి తెలంగాణ అభ్యర్థులకేమో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ రటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఆ అయితే ఉంటాయన్నమాట ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫిజికల్ మెసర్మెంట్ టెస్ట్లను అయితే నిర్వహించడం జరుగుతుంది వాటిలో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది ట్రేడ్ టెస్టులో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి చివరిగా మెడికల్ టెస్టులు నిర్వహించి ఫైనల్గా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట కంప్యూటర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వివరాలు చూసుకుంటే కన్నా టోటల్గా నూరు ప్రశ్నలు అయితే ఉంటాయి నూరు మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది తొంభై నిమిషాల సమయం అయితే ఇస్తారు వీటిలో జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ప్రశ్నలు ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇరవై ప్రశ్నలు న్యూమరికల్ ఎబిలిటీ నుంచి పది ప్రశ్నలు అయితే ఉంటాయి అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ సెన్స్ వెహికల్ మెయింటెనెన్స్ ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ వెహికల్ అలాగే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఈ విభాగాల నుంచి మొత్తం యాభై ప్రశ్నలు ఉంటాయి యాభై మార్కులు అనమాట ఈ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ డీజిల్ డీజిల్ వెహికల్కి సంబంధించి సిఎన్జి ఆపరేటెడ్ వెహికల్ సంబంధించి నాయిస్ పొల్యూషన్ ఈ విభాగాల నుంచి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందనమాట ఇక టాపిక్ వారిగా ఇక్కడ ఏ ఏ సిలబస్ అంశాలను చదువుకోవాలి అనే డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చారు జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఏ ఏ చాప్టర్స్ చదవాలి రీజనింగ్కి సంబంధించి ఏ ఏ చాప్టర్స్ని ప్రాక్టీస్ అవ్వాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అక్కడ బ్రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మొదటగా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట దీన్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేసి కూడా అంటారనమాట ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ అప్ టు థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులకి ఒక విధంగా ఉంటాయి ముప్పై నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులకి మరొక విధంగా అయితే ఈవెంట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ అయితే ఉంటుంది ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేది ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులైతే ఏడు నిమిషాల్లో పూర్తి చేయాలి నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులైతే ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట రన్నింగ్ అనేది అదేవిధంగా లాంగ్ జంప్ చూసుకుంటే ఫ్రెండ్స్ ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్డు అభ్యర్థులు వచ్చేసి టువల్ అండ్ హాఫ్ ఫీట్ దూకాల్సింది అయితే ఉంటుందన్నమాట లాంగ్ జంప్ అలాగే ముప్పై నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎత్తుగినా లెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఎత్తుగినా దూకాల్సింది ఉంటుంది లాంగ్ జంప్ అయితే దూకాల్సింది ఉంటుంది హై జంప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులైతే త్రీ అండ్ హాఫ్ ఫీట్ దూకాల్సింది అయితే ఉంటుంది హై జంప్ ఎగరాల్సింది అయితే ఉంటుంది ముప్పై నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులైతే త్రీ ఫీట్స్ వన్ బై ఫోర్త్ ఫీట్ అయితే దూకాల్సింది ఉంటుంది అనమాట అంటే మూడు కాల అడుగు దూకాల్సిందైతే ఉంటుంది హై జంప్ అనమాట ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తించుకొని ఇక్కడ ముప్పై సంవత్సరాలలోపు ముప్పై నుంచి నలభై సంవత్సరాల లోపు ఎందుకు ఇచ్చారంటే ఓసీ అభ్యర్థులకి ఇరవై ఒక్కటి నుంచి ముప్పై సంవత్సరాల వరకే అవకాశం ఉంటుందన్నమాట అప్లై చేసుకోవడానికి అటువంటి అభ్యర్థులందరూ ఈ ఈవెంట్స్ అయితే వర్తిస్తాయి ఇక బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేస్తేనో మామూలుగా బీసీ అభ్యర్థులకి ఏమో మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితుల సడలింపు ఉంటుంది కాబట్టి ఆ అభ్యర్థులు చాలామంది ముప్పై నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఉంటారు కాబట్టి వాటికి ఈవెంట్స్ అయితే వర్తిస్తాయన్నమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు వచ్చేసి ఫిజికల్ మెసర్మెంట్స్ టెస్ట్లను కూడా నిర్వహించడం జరుగుతుంది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో భాగంగా ఫ్రెండ్స్ ఇక్కడ హైట్ ఎంత ఉండాలంటే కన్నా వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎస్టీ అభ్యర్థులకి ఐదు సెంటీమీటర్ల పాటు హైట్లో మినహాయింపు అయితే ఉంటుంది అంటే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్న ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా చెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే కానీ చెస్ట్ వచ్చేసి ఎయిటీ వన్ సెంటీమీటర్స్ అయితే చెస్ట్ ఉండాల్సింది ఉంటుంది చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం నాలుగు సెంటీమీటర్ల పాటు పెరగాలి అంటే ఎయిటీ వన్ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు పెరగాల్సిందైతే ఉంటుందన్నమాట చెస్ట్ అనేది ఎస్టీ అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఐదు సెంటీమీటర్ల వరకు మినహాయింపు అయితే ఉంటుందన్నమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో బాగా హైటు చెస్ట్ అయితే చూస్తారు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అందుకనే క్లియర్గా స్టార్టింగ్లోనే ఇచ్చారు కాన్స్టేబుల్ డ్రైవర్ మేల్ విభాగంలో ఉన్నటువంటి పోస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది అయితే ఫిజికల్ మెసర్మెంట్ టెస్ట్లలో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ట్రేడ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందన్నమాట ట్రేడ్ టెస్ట్ అనేది డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ డ్రైవింగ్ టెస్ట్లో కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఈ డ్రైవింగ్ టెస్ట్లో కూడా పాస్ అయినటువంటి అభ్యర్థులకు వచ్చేసిను ఈ డ్రైవింగ్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి చివరిగా మెడికల్ టెస్టులను నిర్వహించి అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక ఈ డ్రైవింగ్ టెస్ట్ అనేది ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఎన్ని మార్కులకు ఉంటుందంటే టోటల్గా నూట యాభై మార్కులకి అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ డ్రైవింగ్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది మొత్తం ది ట్రేడ్ టెస్ట్ బి క్యారీ హన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేసి ఇవ్వడం జరిగింది అంటే నూట యాభై మార్కులకి నిర్వహిస్తారు ఇందులో లైట్ మోటార్ వెహికల్ సంబంధించి డ్రైవింగ్కి సంబంధించి యాభై మార్కులకి క్వశ్చన్స్ ఉంటాయి అలాగే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ సంబంధించి యాభై మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది నాలెడ్జ్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ రోడ్ సెన్స్ బేసిక్ డ్రైవింగ్ రూల్స్ ఇక ఈ విభాగాలకు సంబంధించి ఇరవై ఐదు మార్కులకి ప్రశ్నలు అయితే ఉంటాయి అలాగే నాలెడ్జ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్ వెహికల్ మెయింటెనెన్స్ సంబంధించి టైర్ ప్రెజర్కి సంబంధించి బ్యాటరీ వాటర్ లెవెల్ సంబంధించి వీటన్నిటికి సంబంధించి అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది ఈ విభాగానికి సంబంధించి కూడా ఇరవై ఐదు ప్రా ఇరవై ఐదు మార్కులకి అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తం టోటల్గా చూసుకుంటే కన్నా నూట యాభై మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ నూట యాభై మార్కులకి ఎగ్జామినేషన్ నిర్వహిస్తే ఇక్కడ క్వాలిఫై మార్కులు అయితే రావాల్సి ఉంటుంది ఇక్కడ యాభైకి ఇరవై మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు ఇక్కడ కూడా యాభైకి ఇరవై మార్కులు రావాలి ఇరవై ఐదుకి పన్నెండు పాయింట్ ఐదు మార్కులు ఇరవై ఐదుకి పన్నెండు పాయింట్ ఐదు మార్కులు వస్తే ఈ ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారనమాట ఈ ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి చివరిగా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్లు నిర్వహించి అభ్యర్థులని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఇంకా నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి మరొకసారి ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంటర్మీడియట్ పాస్ చేయండి అలాగే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఇక విధంగా ఏ విధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఫస్ట్ మీరు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి